ప్రభాస్ ఈ మాట వినగానే అందరికీ ఓ వైబ్రేషన్ తెలుగు హీరోగా వచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ నుంచి వరల్డ్ వైడ్ స్టార్గా మారారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బాహుబలి ప్రభాస్ అని ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు ఆ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడన్నా వీలైతే ప్రేమిద్దాం క్యాన్ క్యాన్ ఇలా తన డైలాగ్ మేనరిజంతో టాలీవుడ్ని అలాగే భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో నిజంగా కింగ్లా మారారు ప్రభాస్ ప్రభాస్తో సినిమా అంటే లాభాలే అందుకే ఆయనతో సినిమాల కోసం దర్శకులు నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు మరి ఈ గోదావరి అందగాడు తెలుగు తేజం నట యాంగ్ రెబల్ స్టార్ అందరి ముద్దుల హీరో డార్లింగ్ రియల్ స్టోరీ చూద్దాం ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు గ్రామంలో జన్మించారు ప్రభాస్ ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ప్రభాస్కు అన్నయ్య ప్రబోధ్ చెల్లెలు ప్రగతి ఉన్నారు ప్రభాస్కి సినిమా రంగ ప్రవేశం ఆయన పెదనాన్న సినీ నటుడు రాజు గారి ద్వారా జరిగింది కృష్ణంరాజుకున్న రెబల్ స్టార్ బిరుదును ఈ జనరేషన్లో ప్రభాస్కు యంగ్ రెబల్ స్టార్గా ఇచ్చారు భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో ఆయన చదువుకున్నారు తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు అయితే ప్రభాస్ చదువు అయిన తర్వాత ముందుగా ఓ హోటల్ ఏర్పాటు చేయాలని భావించారు హోటల్ బిజినెస్ చేయాలని ఆయనకు ఆలోచన అయితే అది జరగలేదు చివరికి హీరోగా మారారు ఇక ఆయన సినీ ఎంట్రీ చూసినట్లయితే అశోక్ కుమార్ నిర్మాతగా జయన్సీ పరాంజీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మొట్టమొదటి చిత్రం ఈశ్వర్ ఈ సినిమా రెండు వేల రెండు నవంబర్ పదకొండు రిలీజ్ అయింది రెండు వేల మూడులో రాఘవేంద్ర సినిమా వచ్చింది తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా శోభన్ డైరెక్షన్లో విడుదలైన వర్షం సినిమా కాసుల వర్షం కురిపించింది టాలీవుడ్లో తర్వాత వచ్చిన అడవిరాముడు సూపర్ హిట్గా నిలిచింది రెండు వేల ఐదు సెప్టెంబర్ ముప్పయో తేదీన బీవీఎస్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది ఛత్రపతి ఈ సినిమా టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది పన్నెండు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన ఈ సినిమా సుమారు ముప్పై కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమాతో ప్రభాస్కు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి తర్వాత ఎంఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవ దర్శకత్వంలో రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవయో తేదీన భారీ అంచనాలతో విడుదలైంది పౌర్ణమి సినిమా ఇది ఆల్ టైమ్ ఫేవర్ హిట్గా సూపర్ హిట్గా నిలిచిపోయింది ఇక తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో రెండు వేల ఏడులో మళ్ళీ భారీ అంచనాలతో నిర్మించారు యోగి ఈ సినిమా అద్భుతంగా వచ్చింది వంశీ పైడుపల్లి దర్శకత్వంలో రెండు వేల ఏడులో విడుదలైంది మున్న ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేల ఎనిమిదిలో విడుదలైంది బుజ్జిగాడు ఈ సినిమా మరో లెవెల్ కు మాస్గా తీసుకువెళ్ళింది ఇటు ప్రభాస్ని రెండు వేల తొమ్మిదిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా పిల్లా సినిమా విడుదలైంది ఈ సినిమాలో తొలిసారిగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు ఓ పెద్ద డాన్గా చిల్లర దొంగగా నటించి మాస్ ప్రేక్షకులని క్లాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఏక్ నిరంజన్ ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటి కంగనా రానౌత్ కలిసి నటించారు ఇది మంచి విజయం అందించింది కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమా తొలిసారిగా ఒక క్లాస్ రోలో నటించారు ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు డార్లింగ్ సినిమా ఇప్పటికీ సూపర్ హిట్ అనే చెప్పాలి రెండు వేల పదకొండులో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని అందించింది రెండు వేల పన్నెండులో రాఘవాల ఆరెన్స్ డైరెక్షన్లో వచ్చింది రబల్ సినిమా ఇది మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చింది తర్వాత రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఎనిమిదిని వచ్చింది మిర్చి సినిమా కొరటాల శివ అద్భుతంగా ఈ సినిమాని తీశారు ప్రభాస్ ఈ సినిమాతో మరో లెవెల్కి వెళ్లారని చెప్పాలి ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులు సంబరపడ్డారు సుదీర్ఘ కాలం పాటు తర్వాత బాహుబలి సినిమాలో మునిగిపోయాడు ప్రభాస్ దాదాపు ఐదు సంవత్సరాల పాటు డేట్స్ కేటాయించారు ఇలా ఐదు సంవత్సరాల పాటు మన దేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక హీరో ఓ సినిమా కోసం డేట్స్ ఇవ్వడం అంటే నిజంగా చాలా గ్రేట్ ఇప్పటివరకు ఎవరూ చేయలేదు అందుకే ఈ సినిమాకు వచ్చినటువంటి రెస్పాన్స్ కూడా ఆ విధంగానే ఉంది సుమారు రెండు వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది బాహుబలి సినిమా మన దేశంలో హైయెస్ట్ కలెక్షన్ సినిమాగా ఇది చరిత్రలో నిలిచిపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటించారు ఇప్పుడు రాధేశ్యామ్తో మన ముందుకు వస్తున్నారు అలాగే ఆది పురుష్ సలార్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ ఇవన్నీ వరుసగా పాన్ ఇండియా చిత్రాలే ఐదు చిత్రాలు లైన్లో పెట్టేశారు ప్రభాస్ అయితే నలభై సంవత్సరాల ప్రభాస్ మోస్ట్ టెలిజుబుల్ బ్యాచిలర్గానే ఉన్నారు తనకు నటి అనుష్కకు పెళ్ళని ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ అవన్నీ ఎప్పుడు కొట్టిపడేస్తారు ఇద్దరు మేము మంచి స్నేహితులమని ఇద్దరూ ఇద్దరు చెబుతారు అయితే ఆయనకు తగ్గ యువరాణి ఎక్కడుందో ఆ అదృష్టవంతురాలు ఎవరు దేవుడికి తప్ప బహుశా ప్రభాస్కి కూడా తెలియదేమోనని ఇప్పటికీ అభిమానులు అంటారు ప్రభాస్ హైట్ చూస్తే ఆరు అడుగుల రెండు అంగులాలు టాలీవుడ్ హీరోల్లో అందరికంటే హైట్ ప్రభాస్ దానే చెప్పాలి హీరోలు గోపీచంద్ అల్లు అర్జున్ రాణా దగ్గుబాటి మంచు మనోజ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ప్రభాస్కు మంచి మిత్రులు ప్రభాస్ నాన్నగారు సినీ నిర్మాత ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఆయన తండ్రి గోపీ కృష్ణ మూవీస్ అనే పేరుతో భక్త కన్నప్ప తాండ్ర పాపారాయుడు మధుర స్వప్నం బొబ్బిలి బ్రహ్మన్న ధర్మాధికారి అమరదీపం ఇలా ఆరు సినిమాలు నిర్మించారు ఇక పెద్నాన్న కృష్ణన్ రాజుకి ముగ్గురు కూతుర్లు మగపిల్లలు లేకపోవడంతో ప్రవాసిని అల్లారు ముద్దగా పెంచారు తన వారసత్వంగా సినిమాలోకి కూడా తీసుకువచ్చారు ఇక ప్రభాస్ ఇల్లు గురించి చెప్పుకోవాలి జూబ్లీల్స్ పెద్దమ్మ గుడి వెనుకే ఉంటుంది చాలా వరకు అందరికీ తెలిసిందే ఇది కాకుండా ఆయనకు ఫామ్ హౌస్ కూడా ఉంది లగ్జరీ విల్లాలు ఉన్నాయి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ముంబైలో సొంత నివాసాలు ఉన్నాయి ప్రభాస్కు కార్లు అంటే ఎమా క్రేజ్ ఆయన కార్స్ కలెక్షన్ చూసినట్లయితే అదిరిపోవాల్సిందే ల్యాంబర్గ్ని అవెంజోర్ ఎస్ రోడ్స్టర్ అలాగే రోల్స్ రాయ్స్ ప్యాంటూన్ ఇక జాగోవర్ ఎక్స్జిఎల్ అలాగే బీఎండబ్ల్యూ ఎక్స్ వై సుమారు ఈ కార్ల ఖరీదే ఉంటుంది ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు సుమారు ఆయన ఆస్తులన్నీ లెక్క వేస్తే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఉంటాయట ఇవి కాకుండా వారికి పూర్వపు ఆస్తులు మొగల్తూరులో ఇంకా ఉన్నాయి వందల ఎకరాల ఆస్తి పరులనే చెప్పాలి ప్రభాస్ ఇల్లు కూడా కృష్ణరాజు ఇంటి దగ్గరలోనే ఉంటుంది హైదరాబాద్లో తన ఇంటిని తన అభిరుచికి తగ్గట్టు స్టైలిష్గా సింపుల్గా కట్టించుకున్నారు ఇంట్లో ఐదు బెడ్రూమ్స్ మూడు హాల్స్ ఉంటాయి తన ఇంటికి మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ వేయించుకున్నారు ఇల్లు అంతా ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది ఇంట్లోనే జిమ్ స్విమ్మింగ్ పూల్ లైబ్రరీ మినీ థియేటర్స్ ఉంటాయి ప్రభాస్ ఇంటి విలువే సుమారు ఖాళీ స్థలాలతో పాటు యాభై నుంచి అరవై కోట్ల వరకు ఉంటుందట ఆయనకి పులస చేప అంటే చాలా ఇష్టం హిందీలో బాహుబలి ప్రభాస్ మొదటి సినిమా కాదు దీనికంటే ముందు యాక్షన్ జాక్సన్ అనే సినిమాలో కూడా ఆయన అతిథి పాత్ర పోషించారు బ్యాంకాక్లోని మేడం తుడ్సాట్స్లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి సౌత్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి కేవలం బాహుబలి సినిమా కోసమే నాలుగు సంవత్సరాలు ఏ సినిమాకి ఆయన సైన్ చేయలేదు బాహుబలి సినిమా కోసం ప్రిపేర్ అవ్వడానికి తన ఇంట్లో వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకున్నారు బాహుబలి కోసం ప్రభాస్ ముప్పై కిలోల బరువు పెరిగారు బాహుబలి కోసం మిస్టర్ వరల్డ్ రెండు వేల పది లక్ష్మణ్ రెడ్డి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు ప్రభాస్కి బాగా ఇష్టమైన నటుడు రాబర్ట్ జిండోరావు ఇంకా ఆయనకు నాన్ వెజ్ అంటే ఈ అమ్మాయి ఇష్టం ఆయనకి పులసచేపు వచ్చిందంటే చాలా ప్రాణమనే చెప్పాలి పులస సీజన్కోసారి వస్తూ ఉంటుంది ఈ సీజన్లో ప్రతిరోజు పులస తీసుకుంటారు ప్రభాస్ ఇక ప్రభాస్ సమాజ సేవ కూడా చాలా వరకు చేస్తూ ఉంటారు ఎవరైనా సాయం అని వస్తే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తూనే ఉంటారు ప్రభాస్కి ఇటు చాలా వరకు ఫ్యాన్ బేస్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇటు మొక్కలపై కూడా ఆయనకు అమితమైన ఆసక్తి ప్రేమ ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న ఆయన సొంత జాగాల్లో ఖచ్చితంగా అక్కడ మొక్కలని పెంచుతూనే ఉంటారు ఇక మచ్చికి చెప్పుకుంటే హైదరాబాద్ సమీపంలో పదహారు వందల యాభై ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చిన విషయం కూడా తెలిసిందే దేశంలో మరే హీరో కూడా చేయనటువంటి పని చేస్తారు ఆయన ఇక ఆయనకు అవార్డులు చాలా వచ్చాయి రెండు వేల నాలుగు సంతోషం ఫిల్మ్ అవార్డు వచ్చింది ఉత్తమ యువనటుడిగా వర్షం సినిమాకి రెండు వేల నాలుగులో దక్షిణ భారతదేశంలో ఫిలింఫేర్ అవార్డు వచ్చింది వర్షం సినిమాకి ఉత్తమ నటుడిగా దక్షిణ భారతదేశంలో రెండు వేల ఐదులో ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడు ఛత్రపతి సినిమాకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ నటుడిగా ఏక్ నిరంజకి వచ్చింది ఫిలింఫేర్ అవార్డు ఇక రెండు వేల పదిలో సినిమా అవార్డ్స్ ఉత్తమ నటుడిగా జూరీగా వచ్చింది డార్లింగ్ రెండు వేల పదకొండులో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాకి రెండు వేల పదమూడులో ఉత్తమ నటుడిగా మిర్చి సినిమాకి నంది పురస్కారం వచ్చింది బాహుబలి సినిమాకు లెక్కకు మించి అవార్డులు వచ్చాయి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు నిజంగా ప్రభాస్ దేశంలో ఓ కొత్త చాప్టర్ని క్లిఖించాడని చెప్పాలి ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అయితే ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసేది ఆయన వివాహం గురించే ఆయన వివాహం గురించి చూడాలని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఈ ఏడాది ఆయన పెళ్లి జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఎదురు మొత్తానికి ప్రభాస్ ఈ ఏడాది ఈ గుడ్ న్యూస్ అయితే చెబుతారని ప్రతి ఒక్కరూ ఎదురు చూడాలి దీనిపై ఎలాంటి వార్త చెబుతారో ఆయన మరి ప్రభాస్ రియల్ స్టోరీ చూశారుగా దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి అలాగే ప్రభాస్ నటించిన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టమో అది కూడా కామెంట్లో చెప్పండి